నమస్కారం ప్రజలారా. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి దిశానిర్దేశం, వాళ్ళ మీడియాలో వచ్చినటువంటి కోతలు ఏందనేది ఒకసారి చూచా. సోషల్ మీడియాను బాగా వినియోగించుకోవాలంట జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ సోషల్ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి పోవాలనుకుంటాడా, లేదంటే గడప గడపకు ప్రోగ్రామ్తో వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ మంత్రులు ప్రజల్లోకి పోయి చెప్పాలనుకుంటారా, సోషల్ మీడియా ద్వారా తమరు ఏమి చెప్పాలనుకుంటారు జగన్మోహన్ రెడ్డి? అది ఏమన్నా చెప్పేది ఉంటే నువ్వు మీడియా ముందుకు వచ్చి లైవ్ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చేసిన పని, నువ్వు తెచ్చిన అప్పులు, నువ్వు చేసిన అవినీతి, నువ్వు చేసిన లంగా పరిపాలన ఏందనేది నువ్వు ప్రజల ముందుకు వచ్చి చెప్పగలిగే దమ్ము ధైర్యం నీ దగ్గర ఉండాదా జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. సోషల్ మీడియాలో ఏం చెప్తారో, 5 రూపాయలు పేటీఎం కుక్కలకు 5 రూపాయలు ఇచ్చే ఎవడన్నా ఏదన్నా మీరు చేసిన అవినీతిని బయట పెడితే గను, లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా సరే సోషల్ మీడియాలో తమరు చేసినటువంటి అసత్య ఆరోపణలు, తమరు చేసినటువంటి అసత్య ప్రచారాలు, తమరు చేసినటువంటి లంగా పనులు ఏదైనా సరే సోషల్ మీడియా వేదికగా బయట పెడితే వాళ్ళను కిందికొచ్చి తిట్టడం, లేదు ఇంకొక రకంగా హింస పెట్టడం, లేదంటే వాడి మీద ఏదైనా పోలీస్ కేసులు పెట్టడం, నీ పార్టీ వాళ్ళు నీ వైఎస్ఆర్సీపీ చెంచా నా కొడుకులు గోండా నా కొడుకులు వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు సోషల్ మీడియాను వేదిక చేసుకొని. అదే ఇతర పార్టీలో ఏమైనా మాట్లాడితే వాడి ఇంటి మీదకి పోలీసు వాళ్ళు పోవడం, వాడి మీద కేసులు పెట్టడం, లేదంటే వాడిని ఇంకొక రకంగా వేధియటం, ఈ మనం చేసే వెకిలి చేస్తాలో దీనికే సోషల్ మీడియాను బాగా వినియోగించుకునేది భట్టన్ రెడ్డి. నీ సోషల్ మీడియాను బాగా వినియోగించుకోమన్నావు కాబట్టి రేపటి నుంచి నేను వినియోగిస్తా చూడు సోషల్ మీడియా ఎట్లుంటుందో. తమరు చెప్పిన మాటలు గతంలో ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి? అయ్యా భట్టన్ రెడ్డి, సోషల్ మీడియాను బాగా వినియోగించుకోవాలన్నావు కాబట్టి నువ్వు గతంలో ఏం మాట్లాడినావో, తమరు ఇప్పుడు చేస్తున్న లంగా పనులు లంగా పాలన ఏందనేది ఒకసారి ఆలోచన చేసుకొని, లేదన్నట్టుగా ఉంటే నువ్వు గతంలో ఏం మాట్లాడినావో ఇప్పుడు ఏమి చేస్తున్నావో రేపటి నుంచి మనం చర్చిద్దాం ప్రజలారా. నేను రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఏం మాట్లాడినాడు సోషల్ మీడియా వేదికగానే, ఈరోజు ఆయన ఏమి చేస్తున్నాడు, దీని గురించి మనం చర్చకు రేపటాంచి సిద్ధం అవుదాము. నమస్కారం ప్రజలారా.